ఈ పార్కులో వీళ్ళు ఇలాంటి చేపల్ని చాలా వాటిని పెంచుతున్నారంట. ఇదే పార్కులో లోపల అక్వేరియమ్స్లో చాలా చేపలు ఉన్నాయంట, రకరకాల చేపలు. వాటిని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎదురుగా కనిపిస్తుంది కదా రూము, అదే అదే లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్దాం పదండి. ఆ బోర్డు ఏంటంటే లోపల చేపలు ఉన్నటువంటి గ్లాసెస్ని టచ్ చేయొద్దు, లోపల చేతులు పెట్టొద్దు అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు. అంతే, అంతమంది చేయలేదు. ఇక్కడి నుంచి చేపలు కనిపిస్తే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. Thank you.
ఇదే పార్కులో పరమశివుడు తన జటాజుటంలో గంగాదేవిని బంధిస్తున్నటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టారు స్టాచ్యూస్ టైపు. చూడండి ఈ పార్క్ లోంచి బయటికి వెళ్ళి ఇదే దేవాలయానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి మంజుష మ్యూజియం, అప్పట్లో రాజులు కానీ అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వాడినవి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని చూడడం కోసం అని చెప్పేసి ఒక మ్యూజియం పెట్టారు చూపించడం కోసం అని. ఇప్పుడు ఆ మ్యూజియానికి వెళ్దాం, పదండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లేస్ గురించి మీకు సపరేట్గా వీడియో వస్తుంది. ఈ వీడియో కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేసి నెక్స్ట్ వీడియో సపరేట్గా మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ డైరెక్షన్స్ తోటి. సో వెయిట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనుది బడ్జెట్ ట్రావెల్ లాస్. కొత్తగా ఎవరైనా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఏదైనా ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి కింద కామెంట్ చేయండి. నేను మీరు చెప్పినటువంటి కామెంట్ మీద కానీ ఆ ప్లేస్ మీద కానీ నేను వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనుది బడ్జెట్ ట్రావెల్ లాగ్స్. ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో. నేను మీ అనుదీప్ సైనింగ్ ఆఫ్. అలా